రెడ్డి గారు సీఎం గారు ఆయన ఇక్కడ భీమిలిపట్నం రి రెవెన్యూ ధర నుంచి చాలామంది నానటోళ్ళు అందరూ గ్రామాలందరూ మోసిపోయారు సో అందుకే దాన్ని కాబట్టి ఆయన ఒక్కసారి భీములపట్నం రెవెన్యూలో పట్టుకొని ఎవరికి రైతులకు న్యాయం ఉంది ఎవరికి రైతులకి న్యాయం లేదు న్యాయం ఉంటే న్యాయం లేదు చేయమను న్యాయం లేకపోతే అన్యాయంగా ఆలది తీసుకోమను ప్రాపర్టీ లీగల్గా చెక్ చేయమను లీగల్గా ఉండేటప్పుడు ఎవరైనాది అంటే రైతుకి పో ప్రాపర్టీ ఉంది రైతుకి అమ్మాను రైతుకి లేదు రైతు భూమి వేరే వాళ్ళు అమ్మారు అనుకోండి వాళ్ళ భూమి వీళ్ళు ఎలాగ అమ్ముతారని వాళ్ళు లీగల్గా వాళ్ళు ఖండించడానికి ఒక అధికారం ఉంది కాబట్టి మన గవర్నమెంట్ ఉంది అది ఏదైనా సరే మాకు అలాగా న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటాను కోరింది మీ ఒక్క తరపున కాదు అందరి తరపునే అందరి తరపున అందరి తరపున మీకు వచ్చిన కేసులు పెట్టారు పెట్టారు పెట్టాయి కొట్టడానికి కూడా వచ్చారు అప్పుడు మీ సైడ్ నుంచి మీ ఒక్కరు పోరాటమైన మీ సపోర్ట్ మా సపోర్ట్ మా ఫ్యామిలీ తరపునే ఉంది కానీ మాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు ఎందుకంటే మాకు ఇక్కడ ఊర్లో ఎవరు కొంతమంది భూములు అప్పుడు కొంతమంది అమ్ముకుంటారు కొంతమంది ఉంచుకుంటారు వాళ్ళు ఏంటంటే ఆస్తులు కాపాడుకోలేక అట్లా డబ్బులు ఎట్టి పెట్టుబడి పెట్టలేక వాళ్ళు వదులుకున్నారు కానీ నేను మా తాతల మొత్తాతలు ఆస్తి నాలుగు అంకసార్లు కాబట్టి నేను పోరాటం ఆడతాను అంటే సినిమా తాలూకు స్టోరీలా ఉంది వాళ్ళు ఇచ్చారు కదా నువ్వు అవ్వడానికి ఏంటి మర్యాద ఇస్తావా బెదిరిస్తాము ప్రాణాల మీద ఏమైనా అన్నారా ప్రాణాల మీద కూడా కొట్టడానికి కూడా నన్ను వచ్చారు ఇగో కొట్టడానికి కూడా వచ్చారు వాళ్ళ నేను కిరణ్ కృష్ణ వాడిది వాళ్ళు రియల్గా గొడవ అయింది కూడా ఫోటో ఉంది నా మీద దాడి చేయడానికి కూడా వచ్చారు ఇప్పుడు నాకు ప్రాణం అయిందో కూడా ఉన్నాను వాళ్ళు ఏమేంటంటే ఏమంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు నాకు వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు నా సైట్ నా సైట్లో నేను ఉన్నా సరే నాకు ఏ విధంగా సహకారంగా లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తుంది గో మనకి రెవెన్యూ వాళ్ళు నేను ఆన్లైన్ చేయమంటే నేను ఆన్లైన్ ఎందుకు చేయాలని అంటాను వాళ్ళ పేరునుంది కదా మీరు వాళ్ళు తేల్చుకోండి అని అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ సమాధానం కూడా ఇవ్వట్లేదు మాకు మేము ఎంఆర్ఎఫ్ చుట్టూ కోర్టుల చుట్టూ కలెక్టర్ చుట్టూ మేము ఎన్ని సంవత్సరాలు తిరగాలండి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకున్నారు పంపించారు నాకు నలభై మంది మనుషులు పంపించారు నలభై మంది మనుషులు హీరోలాగా దాదాగిరి కూడా నా చేశారు బోర్డు డెక్క దీడు ఇవన్నీ చేసి నేను వేసుకున్న మొక్కలు బోర్డు ఎక్కదీసి ఈ భూమి మాది మీ వాళ్ళు అమ్మారు మీ కుటుంబ సభ్యులు అమ్మాడు అనేసి అన్నాడు నలభై మంది అక్కడ పక్కన సైట్ ఒకటి వర్క్ అవుతుంది ఆ వర్క్ అయ్యేటప్పుడు నా సైట్ కూడా కజ్జా చేయడానికి వచ్చారు వచ్చేటప్పుడు నా సైట్లో నువ్వు నువ్వు కజా చేయడానికి అన్నాను నాది సైట్ అన్నా నీకే రైట్స్ ఉన్నాయి పట్టుకుంటా అన్నాను అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఒకడు అమ్మాడు ముగ్గురు ఎవరు వాళ్ళది డాక్యుమెంట్లు ఇండివిజువల్ డాక్యుమెంట్ అంటే ఎవరు ప్రాపర్టీ వాళ్ళు ఇదే భూము ఇదే భూము అన్ని భూము ఈ భూము ముగ్గురు మన ముగ్గురు కలిపి మూడు ఎకరాలు కొనుక్కోవం సో మూడు ఎకరాల్లో మనిషి అంతకాలి ముగ్గురు కలిపి రెండు ఎకరాలు ఏమేమి మరి ఎకరం భూము ముగ్గురు అమ్మాలా ఒక అమ్మాలా ముగ్గురి మీద ముగ్గురి మీద ఉండాలి కదా ముగ్గురు డాక్యుమెంట్ ముగ్గురుకుండేటప్పుడు ఒక పర్సన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని నా మీద దాడి చేసి వేసిన బోర్డు డెక్క తీయడానికి వేసిన మొక్కలు తీయడానికి కిరణ్ కృష్ణ రియల్ ఎస్టేట్ వాడి దగ్గరే నేను సరిపోను వాడు వేల కోట్లు ఆస్తుపడ్డు మేము రైతులమే మేము ఎక్కడ సరిపోతాం వాళ్ళతోనే వాళ్ళు ఏ విధంగా పొలిటికల్గా పోలీసుయల్గా ఎవరినైనా మేనేజ్ చేయగలరు కానీ మాకు మేనేజ్ చేయడానికి ఎవరు లేరు సో మాకు దేవుడు మాకు రాష్ట్ర రాష్ట్రపతి మన ఏపీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడాలి దయచేసి ఆయనకి ప్రార్థించుకుంటాం కాబట్టి మమ్మల్ని సేఫ్ జోన్ గా మా ఆస్తులు మాకు ఇప్పించమని ఎంత ఇబ్బంది పడుతుంటే ఉన్నాయి కానీ అక్కడ మా రైతుకి వచ్చేసరికి మా భూమికి అద్దె చేశారు దానికోసం మేము పోరాటం ఆడతారు మాకు ఎవరు సహకరించట్లేదు సూసైడ్ చేస్తాము ఇప్పుడే మా మా మీద కూడా మర్డర్ కేసులు పెట్టారు మీకు రైతులకి మర్డర్ కేసు అంటే వేరే వాళ్ళు ఎవరో కొడితే మా మీద కూడా మర్డర్ కేసు పెట్టారు పెట్టి 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 మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా చిన్నగారి బాబుని కూడా కొట్టి ఆ మీరే దొంగతనం చేసి మీకు డబ్బులు ఎలాగొచ్చి మొక్కలు వేయడానికి ఆటలకి వేయడానికని మమ్మల్ని అడిగారు అడిగిన తర్వాత పోలీసులు కూడా అది ఎంక్వైరీలో జరిగింది జరిగిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టిన తర్వాత కోర్టుకి వెళ్ళాము కోర్టు నుంచి మేము బెయిల్ తెచ్చుకున్నాం బాలవలో కొడితే మా మీద వేయడం మా ప్రాపర్టీ కోసం మేము వెళ్ళాము మేము వెళ్ళేటప్పుడు ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఓనర్లు పక్కన ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళది కాదు భూమి వాళ్ళు సపోర్ట్ చేసి అని చెప్పి ఏదైనా పేపర్ వర్క్ చూసి మాట్లాడమను పేపర్లో మీకు రైట్స్ ఉంటే మీరు తీసుకోండి మాకు రైట్స్ ఉంటే మాకు ఇచ్చేయండి మా మా ప్రాపర్టీని మీరు అలాగే కదా మేము అడిగితే పెసిరించినప్పుడు మమ్మల్ని కొట్టడానికి వచ్చారు దాడి చేయడానికి వచ్చారు అన్ని విధాలుగా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మా ప్రాపర్టీని అడిగితే చంపడానికి నువ్వు ఎవడు మీద అన్ని సంవత్సరాలు లేదు ఇది ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అది ఇది అని అంటాడు ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు మా తాతలు ముత్తాతలు కొనుకొంచి మా భూమి అక్కడే ఉన్నాయి ఇప్పుడు వర్షాలు లేవు వాటర్ లేవు పండించుకోవడానికి సరైన ఇది ఇది లేదు నీరు లేదు నీరు నేను ఎలా పండించగలం భూములు ఖాళీగా ఉన్నాయి ఖాళీ ఉన్నప్పుడు పక్క కూడా అవ్వడని ఇందులోనూ ఇది పుట్టి ఇది ఇందులోనూ ఏం చేశారంటే పక్క రైతు అమ్మేటప్పుడు పక్కోడ రైతు భూమి కూడా మనం దొంగలించడం అది ఎంతవరకు తప్పు ఆ రైతు ఇక్కడ ఉండొచ్చు లేదంటే ఆడు జనం ఆడు ఆడ జీవం పడడానికి ఏదో ఊరు వెళ్ళొచ్చు బతకచ్చు నాకు ఇంకే ఊళ్ళో వెళ్ళవచ్చు లేదు ఇక్కడ ఈ ఈ గ్రామంలో వాళ్ళు జరగపోవచ్చు జరగపోయినప్పుడు వేరే గ్రామంకి వెళ్ళి బతకవచ్చు పట్టకూడ కోసం కానీ ప్రాపర్టీ పట్టుకెళ్ళిపోలేడు కదా ప్రాపర్టీ ఇక్కడే కదా ఉంటుంది సో ఆ ప్రాపర్టీని వాళ్ళు దొంగలించారు కిరణకృష్ణ రియల్ ఎస్టేట్ ఎవరు కూడా సహకరించలేదు అందుకని కిరణకృష్ణ ఇప్పుడు రెండు తగు మాకు మరే మాకు ఆయనతో రెండు ఎకరాలకి ఇప్పుడు గొడవ ఉంది సో ఒక నెంబర్లో లో ఒకటి ఒక నెంబర్లో లో ఒకటి ఏమని అడిగితే బెదిరిస్తారు పోలీసుల దగ్గర సుమారుగా ఇక్కడ అది కోట్ల అరవై లక్షలు ఎకరం ఒక ఐదు కోట్ల అరవై లక్షలు అంటే రెండు కలిపి పదకొండు లక్షల వేలు పది కోట్ల ఇరవై లక్షలు పదకొండు కోట్ల ఇరవై లక్షలు ప్రాపర్టీ దాన్ని దొంగిలించాడు మేము అమ్మలేదు మా మమ్మటే ఎక్కడైనా సంతకాల పరంగా దానికి తగ్గట్టు చర్యలని తీసుకోవచ్చు గవర్నమెంట్ని ఏ విధంగా అయినా సరే వాళ్ళు ఎంతమంది వచ్చారు యాభై మంది పనులు వచ్చి మా మా సైట్లో దౌర్జాయంగా దౌర్జాయంగా ఫోన్లు వేసి మొక్కలు వేయడానికి వచ్చారు వాళ్ళకంటే ముందు మేము మొక్కలు వేసుకుందాం మా మొక్కలు పీకడానికి వచ్చారు మేము వ్యవసాయం చేసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నాం మా ప్రాపర్టీలు తాతల మొత్తాలు కానీ కొన్ని కొన్ని ప్రాపర్టీలు మేము వేరే వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేము ఎంత మేము కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి దానికి వీటి ఎలాగా ఇబ్బంది పెడతానని మేము కోర్టు వారిని కోరాము చట్టాన్ని కోరి సైడ్ పెద్ద ఉన్నారు అంటే ఎమ్మెల్యే మంత్రి గారు అవంతి గారు ఉన్నారు అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారు కానీ మేము ఎప్పుడు ఆయన దృష్టి వరకు తీసుకెళ్ళలేదు ఆయన వారికి మేము ఎప్పుడు మా ల్యాండ్ లిస్టులో ఆయన వారికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే మనం ఈరోజు చెప్పామంటే రేపు సార్ వచ్చి ఏమయ్యా మా దగ్గర ఫిర్యాదు పెట్టారా అని మేము పెట్టలేదు అంతని మేము రెవెన్యూ రికార్డ్ రెవెన్యూ ఆఫీస్ని పోలీస్ స్టేషన్ని మేము ఏదైనా చేసుకున్నాం దానితోడు కోర్టుని ఆమోదించాం రెవెన్యూ ఆఫీస్లోనే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నాను నేను కోర్టులో ఏసీ ఏడు నెలలు అయిన తర్వాత అది ఫేక్ డాక్యుమెంట్ అనేసి నేను కోర్టు సమాధానం చెప్పినప్పుడు కూడా ఈ కిరణ్ కృష్ణ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నంచం ఇచ్చి వాళ్ళు కొనేసి ఆటోమేటిక్గా అయిపోయింది అనేసి ఆన్లైన్ అయిపోయిందనేసి మాకు తెలీదు సమాధానం లేదనేసి తహసీల్దార్ గారు చెప్పారు నంచం నడుస్తుంది నంచము నడకపోతే నంచము నడకపోతే కోర్టులో వేసిన ప్రాపర్టీకి ఆన్లైన్ చేయవలసిన పని ఏంటి కోర్టులో ఉన్న ప్రాపర్టీకి కోర్టులో వేసి ఏడు నెలలు అయిన తర్వాత నువ్వు ఆన్లైన్ చేయవలసిన పనేటి డాక్యుమెంట్కి ఉన్నప్పుడు డాక్యుమెంట్కి ఉంచాలి నువ్వు ఆన్లైన్ పెట్టేవు ఎందుకు పెట్టావు ఆన్లైన్ తహసీల్దార్ ఎందుకు పెట్టాడు దానికి ఏంటి సంబంధం పెట్టడానికి కోర్టులో ఉండేటప్పుడు పెట్టకూడదు పెట్టకూడదు కాబట్టి మీరు పెద్దవాళ్ళు కాబట్టి అవతల నుంచి మీకు మీ ప్యాకేజీలు మీకు ఉన్నాయి కాబట్టి సో రైతుని అన్యాయం వాడు ఎలాగైనా పోతాడు వాడవ పదో పరికిస్తాడు పోతాడు మీరు ఆన్లైన్ చేసేస్తే పని అయిపోద్ది కదా అని వాళ్ళు రెవెన్యూలు మేనేజ్ చేసి ఇతర రైతులకి అన్యాయం చేసిన క్రమశిక్షణలో జరిగిందనమాట ప్రతిది కూడా రెవెన్యూ వాళ్ళు తెలియకంట తెలియకుండా వాళ్ళకైతే ఉండదు అంటే రైతు రాదు రాదు చేస్తే వాళ్ళకి పెద్దోళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు రైతు చేస్తే రైతే ఏమిస్తాడు టీ తాడానికి ఒక రెండు రూపాయలు ఇస్తాడు అంతే నేను మాది గట్టికి అయితే ఒక వంద రూపాయలు ఇస్తాడు ఇదిగోరా ఆ బాబుని ఖర్చుకొని ఒక్కొక్కటి అది మంచితనంగా ఉన్నోడైతే ఇస్తాడు జెనీన్గా ఉన్నోడైతే ఆ రూపాయి కూడా అడికి ఇవ్వడు ఇవ్వడు కాబట్టి అందుకే రైతుకి ఎలాగో మొండ దోలు తీర్చాలి అనేది ఉంది కాబట్టి వాళ్ళు రెవెన్యూ ఈ విధంగా వాళ్ళు సొమ్ము వాళ్ళు చేసుకుంటారు ఎవడు ఆస్త పోతే వాడికేటండి వాడికి సంబంధం ఏంటి వాడి ఆస్తే వాడి తామిన రాస్తే నేను వాళ్ళ అమ్మలు ఆస్తే వాళ్ళ సంబంధం లేదు కదా యువతలు పోయింది సంపాదించుకున్నాడు సంపాదించుకున్నప్పుడు రైల్ ఎస్టేట్ వాళ్ళు సంపాదించుకుంటాను ఎలా సంపాదిస్తారు కదా అర అంటే మరి వాళ్ళు ఇన్ని ఎకరాలు ఎలా కొంత పక్కోళ్ళ ల్యాండ్లు కట్ చేసి వాళ్ళు కొంతారు ఇప్పుడు పక్కన వేరే వాళ్ళది పుల్ల ఏదో ఒక ఎకరం కొన్నాడు ఈ పక్కన ఎవరిదో పొల్లైద ఉంది ఆ పక్కన ఐదు ఉంది ఎల్లవి పక్కన పొల్ల అయిదు ఉన్నప్పుడు పొల్లయి అమ్మితే పర్వాలేదు పొల్లయి అమ్మకంటే ఎల్లయ్య దగ్గర కొన్ని పొల్లయ్య భూమి కూడా రాయి ఆక్సిమెంట్ చేసేసుకుంటే వాడు ఈ రోజు ఇక్కడ లేడు ఎక్కడో బతి హైదరాబాద్ ఢిల్లీలో పనిచేసుకుంటాడు వాడి గ్రామంలో లేడు అక్కడికి జరగలేదు వెళ్ళిపోయాడు జరగలేదు వెళ్ళిపోయినప్పుడు ఈ గ్రామంలో ఆయన ల్యాండ్ ఈ లెవెల్ అని కడ్జె చేయడానికి ఇక్కడే ఉంటారు కదా వాళ్ళు రైతులు మధ్యకారు కుటుంబాలు వాళ్ళకి లేఖలు పొట్టు కోసం ఏదో ఊరు బతుకు తిరిగి వెళ్ళారు కానీ ప్రాపర్టీని ఒటుకెళ్ళారు కదా బుర్ర మీద పెట్టి మోసుకెళ్ళాం కదా కానీ ప్రాపర్టీ ఇక్కడే ఉంది కాబట్టి ప్రాపర్టీని దొంగిలించారు ఆ దొంగిలించిన వాళ్ళకి చట్టం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మన ఏపీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఫిర్యాదుని పెట్టాను ఇప్పుడుకి వచ్చి ఆన్సర్ ఇవ్వలేదు ఆన్లైన్ క్యాన్ చేయమన్నా క్యాన్ చేయట్లేదు ఏమని అంటే మీరు కోర్టులో తేల్చుకోండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని అంతా ఎన్నిసార్లు ఫిర్యాదు పెట్టినా పట్టించుకోవట్లేదు మేను తహసీల్దార్ గారు పట్టించుకోవట్లేదు ఇక ఆటోమేటిక్గా మాకు తెలియకంటే అయిపోయింది అంటే తహసీల్దార్ గారు సంతకం అవ్వకంట డిజిటల్ సంతకం తహసీల్దార్ అవ్వకంట ఎలాగైపోద్ది ఇప్పుడు వైజాగ్లో అయిపోతే వైజాగ్ కలెక్టర్ గారు అక్కడ తహసీల్దార్ సంతకం పెట్టాలి కానీ భీముల తహసీల్దార్ సంతకం ఎందుకు వస్తుంది ఆన్లైన్లోనూ ఇప్పుడు మీకు వన్ బీచ్ చేశానండి పాసుబుక్లు చేశాను పాస్బుక్ తహసీల్ సంతకము ఏ సంవత్సరాలు చేశాము రెండు వేల పద్దెనిమిదా పంతొమ్మిదా సో నేను రెండు వేల ఇరవై నేను రెండు వేల ఇరవైలో ఎత్తే రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిదో నెలలో పాస్బుక్లు ఎలా చేసావు దానికి సమాధానం అడిగితే మా దగ్గర లేదు కలెక్ట్రాప్స్లో ఆటోమేటిక్ ఆన్లైన్ అయిపోయిందని అంటారు ఏం సార్ ఎలాగని అడిగితే మమ్మల్ని కొట్టడానికి వస్తావా బెదిరిస్తావా అని అడుగుతాం ఇంకా అధికారులతో మేము ఏం మాట్లాడుతాం రైతులమే ఏమనంటే నన్ను ఎలాగన్నాడు అలాగన్నాడు అని మాట్లాడతాం ఇక్కడ భీమిలి రెవెన్యూలో జరిగిన మోసం సార్ అది దానికి ఖండించమని మన ఏపీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమాలి వేడుకుంటాను